మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం పల్నాడు న్యూస్ తో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ధర్నా చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. మాచర్లలో జరిగిన ధర్నాలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు అభివృద్ధి కుంటుపడిందన్నారు. ముఖ్యంగా అధికారులు టీడీపీ నాయకులు చేసే అవినీతికి సహకరించకుండా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశంలో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, జెడ్పీటీసీ గోపిరెడ్డి, జయపాల్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, కరీముల్లా, వెన్నా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువుతో అల్లాడుతున్న ప్రజాని కానీ అండగా టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు నిన్న జరిగిన అన్ని రెవెన్యూ కార్యాలయాల దగ్గర కరువుపై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ సంబంధించి నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. అందులో భాగంగా మాచర్ల పట్టడానికి ఈ కరువు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన జగన్మోహన్ రెడ్డికి, పల్నాడు ప్రాంతాల్లో ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ అన్ని హోదాలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చే విధంగా నిన్న జరిగిన కార్యక్రమాన్ని విజయవంతంగా భారీగా తరలివచ్చి విజయవంతంగా ధర్నా కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే చూస్తే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉరిక పొడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, మాచర్ల పట్టణానికి సంబంధించి బుగ్గోవా నుంచి మాచర్ల పట్టణానికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మధ్యలో ఆగిపోయాయి. అలాగే గోలివాగు నుంచి నడిచింద మండలానికి సంబంధించిన స్కీము, బొగ్గోవాగు నుంచి దుర్గీకి మంచి నీళ్ళు అందించే స్కీమ్ కానివ్వండి, ఇవన్నీ వాటర్ స్కీములు అన్నీ కూడా ఈ ప్రభుత్వం అన్నీ కూడా రద్దు చేయటం, గతంలో ప్రభుత్వం ఇవన్నీ కూడా శాంక్షన్ చేసి జీవో ఇష్యూ చేసి అవి పనులు మొదలు పెట్టే సమయానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా స్కీమ్లన్నీ కూడా రద్దు చేయడం, ముఖ్యంగా మిర్చి ఆకు ఏ ఒక్క స్కీమ్ కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు. అనుకు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మాచర్ల మండలంలో 10,000 ఎకరాలకి 100 కోట్ల రూపాయలు ఆ మహానాయకుడు ఆరు శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తే ఆయన చనిపోయిన తర్వాత ఎప్పటికీ అది కనీసం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వర్క్ కూడా 5% 95% వర్క్ అయిపోయింది. ఇక్కడే ప్రభుత్వం యొక్క సిద్ధశుద్ధి కానీ రైతుల మీద ప్రభుత్వానికి ఉన్న ఇంట్రెస్ట్ కానీ కనిపిస్తా ఉంది. 5% పూర్తి చేస్తే ఈరోజు 10,000 ఎకరాలకి మాచర్ల మండలంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి. ఇంత దారుణమైన కరువు పరిస్థితులు ఈ పల్నాడులో ఉండే ప్రజలు ఈరోజు ఫేస్ చేసే పరిస్థితి ఉండదు. ఈ ప్రాజెక్టులు కానీ వచ్చి ఉంటే తాగటానికి కానీ ఇరిగేషన్ కానీ వచ్చి ఉండే పరిస్థితి
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి ద్వారా ఒత్తిడి చేస్తాం. ఈ ప్రాజెక్టులు సాధించే దిశగా కూడా ఇంకా పోరాటాలు కూడా చేస్తాం. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఎన్ఆర్ఐజీస్ సంబంధించి ఎన్ఆర్ఐజీస్ పనులు ఒక ఆత్మకూరు చెరువు కానివ్వండి, చాలా చెరువుల్లో ఎన్ఆర్ఐజీస్ పనులు చేయించి అవే పనులు ఒకసారి అక్కడ ఎన్ఆర్ఐజీస్ పనులు కూలీల చేత అక్కడ ఉన్న రైతులు వాళ్ళందరి చేత పనులు చేయించేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత అవే పనులు మిషన్లతో పై పైన ఊరకట్ల అట్లా పై పైన పనిచేసి నీరు చెట్టు కింద ఇవన్నీ కూడా డబ్బులు డ్రా చేస్తారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఇంకా పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ అధికారులకు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వ నాయకుల కనుసరణలో జరిగే అవినీతి అక్రమాల్లో దయచేసి మీరు భాగస్వామ్యం కామాకండి. ఎందుకంటే రెడ్డి హ్యాండెడ్గా ఇంత దారుణంగా ఒక పక్క దోపిడీ చేస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెన్షన్కి 1000 రూపాయలు తీసుకునే దగ్గర నుంచి ప్రతి పనిలో కూడా ఈరోజు డబ్బు తీసుకుంటున్నారు. చిన్న పని నుంచి పెద్ద పని దాకా అన్ని పనుల మీద అక్రమంగా ఎవరైతే డబ్బులు వసూలు చేశారో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంక్వైరీ చేస్తాం. ప్రజాధనం ఎక్కడైతే దుర్వినియోగమైందో ఖచ్చితంగా దాని చర్యలు ఉంటాయి. దయచేసి ప్రభుత్వ అధికారులకు నేను కోరుకుంటా ఉన్నాను, మీరు భాగస్వాములు కామాకండి. తాగటానికి నీళ్లు లేవు. ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ అధికారులని సమగ్రంగా మీరు ఒక నివేదిక తయారు చేసేసి ప్రభుత్వానికి పంపాలని కూడా కోరుతా ఉన్నాను. అలాగే ప్రభుత్వం ద్వారా మంచినీళ్ళు అందించే ట్యాంకర్లు కూడా ఈరోజు తెలుగుదేశం చోటా నాయకులు హైజాక్ చేస్తూ ఉన్నారు. ఆ ట్యాంకర్లు ప్రభుత్వ అధికారులు వచ్చే ట్యాంకర్లను కూడా మళ్ళిచ్చి ఈరోజు ఎక్కడైనా ఎవరైనా శుభకార్యాలు జరిగితే వాళ్ళకి కూడా అవే ట్యాంకర్లు పంపించేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకునే స్థాయికి ఈరోజు పల్నాడులో మంచినీళ్ళు అమ్ముకునే స్థాయికి దిగజాను కూడా చాలా బాధపడతా ఉన్నాం. చాలా బాధించే విషయం